గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కుప్పంలో జీవో నంబర్ 1 తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు చేసిన అరాచకాలు పైన సంగీభవన్ తెలియజేయడానికి వారు ఇక్కడికి వచ్చారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఈ రోజు ప్రజాస్వామ్యంలో జరగరానిటి జరుగుతున్నాయి విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు పోతే బయట రాకూడదు అభివాదమే చేయకూడదు రూమ్ లో నుంచి బయట రాకూడదు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇలాంటి ఆంక్షలన్నీ పెట్టి అనేక విధాలుగా హింసించే పరిస్థితికి వచ్చారు అదే ఇప్పటంలో వాళ్ళు చేసిన పాపం పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ పెడితే గవర్నమెంట్ మీటింగ్ ఎక్కడ ప్లేస్ ఇవ్వకపోతే వాళ్ళు ఆ ప్లేస్ ఇచ్చారు దానిపైన వాళ్ళు ఇండ్లే కూల్చేసే పరిస్థితికి వచ్చారు వీరు అక్కడికి వెళ్లి సంగీభవన్ తెలియజేయడానికి వెళ్తే మీరు కార్ ఎక్కకూడదు కార్లు తిరగకూడదు ఎన్ని ఆంక్షలు పెట్టాలో అన్ని ఆంక్షలు పెట్టి అన్ని విధాల హెరాస్ చేసి కడాన మేమేదో పెద్ద రోడ్డు వెడల్పు చేస్తామని వాళ్ళు ఇండ్లు కూలగొట్టే పరిస్థితికి వచ్చారు అదే వారు నేను ఎక్కడ తిరిగినా ఇది మొన్నటి జరిగింది పరాకాష్ట నేను మొట్టమొదటిసారిగా ఆత్మకూరికి వెళ్ళాలంటే అక్కడ కొన్ని వందల కుటుంబాలని ఊర్ల నుంచి వెలేశారు ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు తీసిపోయి మళ్ళీ అక్కడ నేను సెటిల్ చేస్తా చేయాలని ఉద్దేశం తీసిపోతానంటే ప్రోగ్రామ్ ఇస్తే మా ఇంటి గేటుకు తాళ్ళు కట్టి అక్కడి నుంచి పోనీయకుండా చేశారు నేను విశాఖపట్నం టూర్ వెళితే నేను ఆ రోజు ఎయిర్పోర్ట్లో బయట పోనీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలతో గొడవ చేయించి పోలీసు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది మీరు తిరిగి వెళ్ళిపోవాలి నన్ను తిరిగి ఇంకో ఫ్లైట్లో పంపించేశారు నేను తిరుపతిలో చిత్తూరులో మున్సిపల్ ఎలక్షన్స్లో నామినేషన్స్ వేయనీయకుండా బెదిరిస్తున్నారు వీళ్ళు నామినేషన్స్ వేయరు అంటే ధైర్యం చెప్పడానికి బలవంత విత్డ్రాల్స్ అన్ని కంట్రోల్ చేయడానికి బెదిరింపులు అడ్డుకోవడానికి నేను పోవాలని పోతే తిరుపతి ఎయిర్పోర్ట్లో పెట్టి నన్ను తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు రాజధాని ఏరియాలో నేను ఆ రాజధాని ఏరియాలో రైతులకు సంఘీభావం తెలియజేయడానికి వెళ్తారంటే నా మీద రాళ్లతో కర్రలతో దాడి చేస్తే ఆనాటి డీజీపీ స్టేట్మెంట్ ఇస్తారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని దానికి ఎట్లా ఏ విధంగా చెప్పాలో అర్థం కావడానికి అదే సమయంలో నేను ఇంటి దగ్గర ఉంటే ఒకరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు ఒక మంత్రి అతను మా ఇంటి మీద కర్రలు వేసుకొని వస్తే మా వాళ్ళు అక్కడ పోలీసులు ఉన్నారు మా వాళ్ళు ఉంటే కడాన నిరోధిస్తే వాళ్ళపై కేసులు పెట్టి ఎందుకు మా ఇంటికి వచ్చారని అడిగితే ఆ ఎస్పీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా ఇంటి మీదకి వచ్చారంట కర్రలు ఎత్తుకొని ఇది కూడా అయింది కడాన గంజాయి డ్రగ్స్ విపరీతంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో గట్టిగా పోరాడితే మా ఆఫీస్ పైన దాడి చేశారు ఆఫీస్ పైన దాడి చేసి భయభ్రాంతులు చేసి కేసు కూడా పెట్టలేదు నేను అప్పుడే ఢిల్లీ కూడా వెళ్ళి చేశాను కడాన అన్ని ప్రయత్నాలు చేశారు ప్రజలు విపరీతంగా స్పందిస్తున్నారు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి ప్రజా జీవితం చాలా ఒక మాటలో చెప్పాలంటే అంధకారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది నేను 40 ఏళ్ళే తెలుగుదేశం పార్టీ ఉంది ఈరోజు కోయిన్సిడెన్స్ 40 ఏళ్ళ ముందు ఇదే రోజున ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు 4 డికేడ్స్ పూర్తి చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో మీరు అందరూ చూస్తున్నారు ఒక రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన అధినేతగా ఆయన ముందుకెళ్తున్నారు
ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్టమైన ఆలోచనలు నిర్దిష్టమైన ప్రణాళికలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రౌడీజం, నేరాలు చేయడం, అవినీతి చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థని భ్రష్టపట్టించడం, వ్యవస్థలను నాశనం చేయడం, ఇంకొక పక్క ఎవరైనా ప్రజల తరపున పోరాడతామంటే అవి ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, దాడులు చేయడం. దానికి పరాకాష్ఠ బ్రిటిష్ కాలం నాటి జీవో. అది ఉందా లేదా ఎవరికి తెలియదు, దానికి చట్టబద్ధత ఉందా కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కోర్ట్ చేసినటువంటి రెఫరెన్స్ మీరు చూస్తే ఆ రెఫరెన్స్ ప్రకారం 46 చట్ట ప్రకారం అందులోనే ఉంది. అప్పటికే మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఇది వేరే యాక్ట్ అమల్లో ఉంది, ఆ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి కొత్త యాక్ట్ అమల్లో అవసరం లేదని 1861 చట్టంలో క్లియర్గా చెప్పారు. తర్వాత మీరు అడాప్ట్ చేసుకున్నారా, అప్పుడైతే హైదరాబాద్ అయితే నిజాం రూల్లో ఉంది, బ్రిటిష్ వాళ్ళకి సంబంధం కూడా లేదు. అలాంటి సందర్భం రెండు రాష్ట్రాలు ఎప్పుడు అడాప్ట్ చేశారో కూడా చెప్పకుండా ఒక నల్ల జీవో ఒకటి తీసుకొచ్చి, జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఉన్మాదుల మారిగా నేను వెళితే, నేను నా నియోజకవర్గం 7 సార్లు ఎమ్మెల్యేని, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్రజలను పరామర్శించడానికి రెగ్యులర్గా వెళ్తా, కొన్ని 100ల సార్లు వెళ్ళి ఉంటాను. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ని హయ్యెస్ట్ మెజార్టీ గెలిపించిన నియోజకవర్గం అది. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నా మీద అభిమానంతో గెలిపించే నియోజకవర్గం. అలాంటి ప్రజల్ని నేను పరామర్శించడానికి పోతే, గ్రామాలు తిరగడానికి పోతే, నన్ను రానియకుండా చేయడం కోసం 2-3 వేల మంది పోలీసులు పెట్టి గొడవలు చేసి తిరిగి పంపించాలని ప్రయత్నం చేశారు. మీరందరూ చూశారు, ప్రపంచంతో చూసింది. 3 నెలలకు మునుపు ఒకసారి వెళ్ళాను. మేము మీటింగ్ పెట్టుకుంటే మా మీటింగ్కి వాళ్ళ మనుషులు పంపించి మా మీద దాడి చేసి ఆ రోజు మా మీద కేసులు పెట్టారు. 8 మంది నెల రోజులు జైల్లో ఉన్నారు. 74 మంది యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని వచ్చే పరిస్థితి వచ్చారు. నిన్న కూడా 4 కేసులు పెట్టారు. ఎవరు పెట్టారు ఆ కేసులు అంటే పోలీసులే పెట్టారు. మహిళలు వాళ్ళపైన హత్యా ప్రయత్నం చేశారంట, 307 కేసు. అక్కడి నుంచి ప్రారంభించాం. మా వాళ్ళు కూడా అన్యాయం జరిగిన వాళ్ళు, పోలీసులపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఫస్ట్ టైం చరిత్రలో పోలీసులపైన కేసులు పెట్టడంగా తిరిగి ప్రైవేట్ కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. ఫస్ట్ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో జీవో నెంబర్ 1 యాక్సెప్టబుల్ కాదు, ఇది కరెక్ట్ కాదు. నీకు చేతనైతే ప్రజల్ని మెప్పించు, ప్రజల దగ్గర తిరుగు, కానీ ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని తిరుగుతాడు, బలవంతంగా మనుషులు లాక్కొస్తారు, బెదిరిస్తారు, పెన్షన్లు కట్ చేస్తాం, రేషన్ కట్ చేస్తామని. ఇంకొక పక్కన ఆయన మాత్రం మీటింగ్లు పెట్టుకోవచ్చు, జీవో 1 ఉంటుంది, వీళ్ళు మాత్రం రోడ్లలోని రోడ్ షోలు చేయొచ్చు, వేరే పార్టీలు చేయడానికి లేదు. దానికి సాకేంటి, కందుకూరులో సంఘటన జరిగింది, గుంటూరులో సంఘటన జరిగింది. నేను అడుగుతున్నా, ఎవరు కారణం? మీ కుట్ర, మీ పోలీసుల కుట్ర. కాదని చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఈరోజు ఒక సినిమా యాక్టర్ వచ్చిన, ఒక రాజకీయ పార్టీ నాయకుడు వచ్చిన, ఒక సెలబ్రిటీ వచ్చిన, 100 మంది గ్యాదర్ అయితే లాండ్ ఆర్డర్ ఎవరు మెయింటైన్ చేయాలి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎవరు చేయాలి? ఫండమెంటల్ ప్రిన్సిపల్ పోలీస్. అలాంటి పోలీసులు మీరు కొల్లుడై కడాన 40-50 వేలు, ఇప్పుడు కొత్త ఏం కాదు, నేను పవన్ కళ్యాణ్ గారి పోయినా నేను పోయినా విపరీతంగా వస్తున్నాను. వచ్చినప్పుడు ఎవరు మెయింటైన్ చేయాలి? దీనికి ఆన్సర్ మీటింగ్లు పెట్టకూడదనా? మీటింగ్లు పెట్టకపోతే ఏం చేస్తాం మేము? ప్రజా చైతన్యం నడిదేసుకొస్తాం. నువ్వు మాత్రం మీటింగ్లు పెట్టుకోవాలి, బలవంతపు మీటింగ్లు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్స్ కాలేజీస్, డాక్రా సంఘాలకు బెదిరింపులు. నువ్వు మాత్రం మీటింగ్లు పెట్టుకొని సొల్లి కబుర్లన్నీ చెప్పాలి. మేము మాట్లాడితే మాత్రం, వస్తే మాత్రం రాకూడదు, ఎక్కడా తిరగకూడదు అని ఆంక్షలు పెడుతూ ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. మొన్న కందుకూరులో జరిగింది కానీ గుంటూరులో జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర,
దీని అమలు చేసిన వ్యక్తులు పోలీసులు. నేను అడుగుతున్నా, నెక్స్ట్ డే కావలకి వెళ్ళాను, నెక్స్ట్ డే కొవ్వూరుకి వెళ్ళాను, అక్కడ పోలీసులు ఉన్నారు. నేను ఓపెన్ మీటింగ్లో చెప్పాను, అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి ఎలాంటి సంఘటన జరగలేదే, ఇంకా ఎక్కువ మంది క్రౌడ్స్ వచ్చారే, దానికి సమాధానం చెప్పండి మీరు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కుట్ర రాజకీయాలు, కుతంత్రాలు చేయడం ఇవన్నీ ఏమీ జరగవు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మళ్ళీ పట్టాలకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం, ముందుకెళ్తాం. డెఫినెట్గా ఇప్పటికే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఒకటి క్రియేట్ చేశారు జనసేన. తెలుగుదేశమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. రాజకీయంగా అదే మరిగా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజల ద్వారా పోరాడడం, ప్రజా పోరాటాలు చేయడం, న్యాయ పోరాటాలు చేయడం ఏది అప్రోప్రియేట్ అయితే అవన్నీ చేస్తాం. ఏది ఈరోజు ముఖ్యంగా జీవో నెంబర్ ఒకటికే పరిమితం అయ్యాం. ముందు దానికోసమే కదా ఇవన్నీ పెట్టారు వాళ్ళు. వారు శ్రీకాకుళం పోకూడదు, లోకేష్ ప్రోగ్రామ్ అంటే పాదయాత్ర ఎవరు పోకూడదు, ఆయన ఒక్కడే తిరగాలి, వాళ్ళ పార్టీ వాళ్ళు తిరగాలి. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఫ్లెక్సీలు చాలా సింపుల్ ఉదాహరణ, ఫ్లెక్సీలు ప్లాస్టిక్ వాడకూడదు, ఫ్లెక్సీలు నిషేధం అని చెప్పారు, ఫ్లెక్సీలు నిషేధం అని చెప్పారు. కానీ వాళ్ళకి వచ్చేటప్పటికి, ఉదాహరణకి ఆయన పుట్టినరోజుకి వచ్చేటప్పటికి మొత్తం అన్ని రకాల ఫ్లెక్సీలు వేశారు, ఇంక్లూడింగ్ ఆంధ్ర యూనివర్సిటీ లోపల కూడా వేశారు. అంటే రూళ్ళు చెప్పడానికి కన్వీనియంట్గా మాట్లాడతారు కానీ అందరికి అప్లికబుల్ అని, ప్రభుత్వం కానీ పోలీసు ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అప్లికేషనే కదా అది మాట్లాడడానికి. వాళ్ళు వైసీపీ వాళ్ళకి నిజంగా కోవిడ్లో వాళ్ళు ఎన్ని దారుణాలు చేశారు, అందరినీ ఇళ్లలోంచి బయటికి రావద్దని చెప్పి వీళ్ళు పుట్టినరోజుల ఫంక్షన్లు తిరణాలని చేసుకున్నారు వీళ్ళు. అందుకని ఇది ఈ రూల్ బేసిక్గా ప్రధాన ప్రతిపక్షాలు ఏది బయట మాట్లాడకూడదు, బయటికి రాకూడదు, ప్రజలకి దగ్గర అవ్వకూడదు, వాళ్ళ గోడినకూడదు. ఎందుకంటే సింపుల్ రైతు బర్ నేను జనవాణి కార్యక్రమం చేస్తుంటేనే అది జరగనివ్వకుండా అడ్డుకున్నారు. అంటే ప్రజలు వాళ్ళ తాలూకు రిప్రజెంటేషన్ ఇవ్వకూడదు. అలాగే ఉదాహరణకి మొన్న ఈ కావల్లో జరిగిన సంఘటన, ఇంతమంది కనీసం ఒక 100 మంది, మోర్ దెన్ ఒక 10 మంది గుమ్మి కూడితే ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోలీసులది బాధ్యత. అది 100 మంది ఉన్నా ఎక్కువ, ఒక 10 మంది జనం ఉంటే అది పోలీసులది బాధ్యత. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎందుకున్నారు, దేనికనేది పోలీసు యంత్రాంగం చూడాల్సింది. అలాగే ఇన్ని వేల మంది వస్తున్నప్పుడు పోలీసు, ఎనీ పొలిటికల్ పార్టీ ఎవరైనా సరే మేము పోలీసు పర్మిషన్ పెడతాం, ఇంతమంది వస్తున్నాం, ఇంతమంది గుమిగూడుతున్నాం, మేము ఇంతమంది మా మీటింగ్కి వస్తున్నారు, మీరు చూసుకోవాలి అని చెప్పి వాళ్ళు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఏం చేస్తాం? మా బాధ్యత యాజ్ అ పొలిటికల్ పార్టీగా మేము అవేర్నెస్ ఇవ్వడం, మాట్లాడటం, తెలియజేయటం, విషయాలు తెలియజేయటం, జరుగుతున్న తప్పులను తెలియజేయటం, అంతేగాని కూర్చోబెట్టి మేము లాండ్ ఆర్డర్ మా అడుగు లాఠీలు కూడా మేమే పట్టుకోవాలా? మా మీటింగ్లకి మేమే లాఠీలు, వాళ్ళకు పోలీసులు దేనికి, ప్రభుత్వాలు దేనికి ఇప్పుడు? సో ఇలాంటి అలాగే రెండో ఇన్సిడెంట్ గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ కూడా చూస్తే నాకు ఒకటే అనిపించింది, ఈ పోలీస్ కనుక నిజంగా నాకు సింపుల్ ఇది లాండ్ ఆర్డర్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ అది ఈ మీటింగ్ సంబంధించి. దీంట్లో ఎందుకంటే ఇది మన కోనసీమ విషయంలో కూడా మనం చూసాం, అంతకుముందు రిజర్వేషన్ గొడవలప్పుడు కూడా చూసాం. బేసిక్గా వీళ్ళందరూ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు చూసాం, వాళ్లే మా కోడికత్తి కేసులు చూసాం, వాళ్లే దాడులు చేయించుకొని వాళ్లే వాళ్ళ మంత్రులు తగలబెట్టుకునే సంస్కృతి వైసీపీది. అలాగే దీని వెనక ఖచ్చితంగా కుట్రకోణం ఉంటుంది. ఎందుకంటే కుట్రకోణం అంటే చాలా సింపుల్, దీనికి ఏదో సింపుల్గా తప్పు జరుగుతున్నప్పుడు పోలీసులు ఇనాక్టివ్గా ఉండి వాళ్ళు మాకు వాళ్ళకి ఏమి పట్టకుండా చూస్తే చాలు ఆటోమేటిక్ జరిగిపోతుంది. దాంట్లో ఎవరెవరు సంఘ విద్రోహ శక్తులు దూరితే తెలియదు. ప్రత్యేకంగా నేను ఇది వైజాగ్ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే, ఎహెడ్ చెప్తా ఉన్నారు గొడవలు జరగబోతున్నాయి జరగబోతున్నాయి, అట్లాగే జరిగినాయి. దాని తగ్గట్టు పోలీసు కూడా వాళ్ళకి మద్దతు సంపూర్తిగా ఇవ్వటం, మా మీద పోలీసు కూడా ఇబ్బందులు పెట్టడం. ఇంకోటి ఇది
మొన్న ఇంకొకటి అనిపించింది, గుంటూరు నుంచి సంఘటన జరిగితే డిస్ట్రిబ్యూషన్ వస్తువులు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే, రేషన్ ఏదో ఇస్తూ ఉంటే మీరు వెళ్ళిన సంఘటన ఒకటే అనిపించింది. నిజంగా వైసీపీ ఇస్తున్న సంక్షేమ పథకాలు లేదంటే వాళ్ళు ఈ అల్పాదాయ వర్గాలకు వాళ్ళు నిజంగా వాళ్ళు అందుతున్న పథకాలు నిజంగా సంపూర్ణంగా అందుతుంటే అంతమంది ప్రజలు దేనికి ఒత్తిడి తీసుకున్నారు? అంత క్యూలో నిలబడి అంతమంది వచ్చి ఒత్తిడి, ఒక పోలీసులు లేరనుకుంది అసలు అంతమంది వచ్చి అన్ని వేల మంది వచ్చి మాకు ఆ వస్తువుల కోసం ఇచ్చే రేషన్ కోసం తపన పడ్డారంటే అసలు నిజంగా వీళ్ళ సంక్షేమ పథకం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదు? నిజంగా వాళ్ళు చేస్తున్న ప్రజలకు చేరుతున్నాయా? మరి ఎవరికి చేరుతున్నాయో తెలియట్లేదు. నిజంగా వీళ్ళ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అమలు అయితే ఇంతమంది ప్రజలు ఎందుకు వస్తారు? ఒక రేషన్ కిట్ కోసం ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? ఇంత తొక్కిసలాట ఎందుకు ఉంటుంది అని చెప్పి నాకు లోపల ఇది అనిపించింది. అందుకని ఇది ప్రత్యేకించి మీరు చెప్తున్న దానికి వైసీపీది ఓడిపోతున్నామని వాళ్ళకి తెలుసు. ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మేము రావట్లేదని తెలుసు వాళ్ళకి. ఇంక ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాలు, ఇది జస్ట్ బిగినింగ్. ఇది మేము ప్రారంభమే చూస్తున్నాం. ఇది ఇది సంపూర్ణంగా వాళ్ళ పూర్తి విశ్వ ఇది వైసీపీ విశ్వరూపం, పూర్తి విశ్వరూపం చూపిస్తారు. ఎన్ని రకాల కేసులు పెట్టాలి, ఎన్ని రకాల నానా రకాల అత్యాచారాలు చేయాలి, నానా రకాల హింస చేయాలి, వాళ్ళు అన్ని సిద్ధమైపోయారు. అందుకని వీటిని సంయుక్తంగా ఎలా ఎదుర్కోవాలి, మా మిత్రపక్షమైన బీజేపీతో కూడా కూర్చొని మాట్లాడతాను, దీని మీద తెలియజేస్తాను, మిగతా అన్ని పార్టీలు. ఎందుకంటే ఇది ఈరోజు కొత్తది కాదు. ఎమర్జెన్సీ టైంలో కూడా కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కానీ, జనసంఘ్ కానీ, ఇప్పుడు బీజేపీ కానీ ఇంక్లూడింగ్ డయామెట్రికల్ ఆపోజిట్ ఐడియాలజీ ఉన్న పార్టీస్ కూడా ఒక వన్ ప్లస్ సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి. అలాగే నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలని ఇవ్వనంటే నా ఉద్దేశం ఏంటంటే అసలు నువ్వు డెమోక్రటిక్ ప్రాసెస్ నువ్వు ఎలా చేస్తేనే కదా, ది వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉంటుంది డెమోక్రసీలో. అందరూ మనకు నచ్చే వ్యక్తులు ఉండరు. అసలు నాకు వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉండకూడదు, నాకు ఎవరు ఎదురు తిరగకూడదు, అందరినీ తొక్కేస్తాం, అందరినీ ఎప్పుడో చచ్చిపోయిన బ్రిటిష్ వాడి వెళ్ళిపోయిన తర్వాత వాడి జీవులను తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తాం అంటే ఇంక ఇంత నుంచి దిగజారుడుతనం ఏముంది? అందుకని దీన్ని ఖచ్చితంగా సంయుక్తంగా బలంగా ఎదుర్కొంటాం. ఆ పాచిన వాళ్ళకి అంత మించి వేరే మాటలు వస్తాయి. అవి పాచిన వాళ్ళు, ఎందుకంటే వాటికి బేసిక్ పాలసీ మీద మాట్లాడటం తెలియదు. ఆ ఇరిగేషన్ మంత్రికి పోలవరం ప్రాజెక్టు గురించి తెలియదు. ఇవన్నీ ఎందుకు నేను యువశక్తి మీటింగ్లో 12 మాట్లాడుతూ మీరు మీరున్న సందేహాలని 12 నేను సమాధానం ఇస్తాను కదా. అసలు మీరు చెప్పండి, ఇప్పుడు లీగల్గా మాట్లాడతాం. ఇప్పుడు నేను సింపుల్ ఒక బండి, క్యాంపెయిన్ బండి ఎవరైనా కొనుక్కుంటారు, ఎనీ పొలిటికల్ పార్టీ కొనుక్కుంటారు, ఎప్పుడు అడ్డు చెప్పలా? నేను ఏమి అడుగు తీసి అడిగేస్తే వాళ్ళకి ఇబ్బంది, నేను బయటికి రాకూడదు, బండి కొనుక్కోకూడదు, జీపులు కొనుక్కోకూడదు. వాళ్ళేమో ఒక 90 కోట్లు 100 కోట్లు పెట్టి ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ప్రభుత్వం దానికి, మేము మా సొంత డబ్బులతోటి నేను బ్యాంక్ నుంచి లోన్లు తీసుకున్న దానికి కూడా వాళ్ళకి పిచ్చి మాటలు మాట్లాడతారు. అలాగే వారాయి అనే బండి నేను తీసుకున్న క్యాంపెయినింగ్కి అది మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు. అంటే దీనికి ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉండకూడదు. అది వాళ్ళ ఎనీ న్యూ పొలిటికల్ పార్టీ షుడ్ బి వెల్కమ్. నాతో పనిచేసింది ఇప్పుడు ఈవెన్ వైసీపీలో కూడా వాళ్ళందరూ చాలామంది తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళందరూ గతంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. అందుకే ఎనీ పొలిటికల్ పార్టీ నుంచి ఇంకో పొలిటికల్ పార్టీ, ఇంకో పొలిటికల్ పార్టీలోకి వెళ్ళడం అనేది ఒక సహజ క్రమం. అది అలాగే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో అంది, ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇష్యూ వేరు, కానీ తెలంగాణ వాదాన్ని వదిలి వాళ్ళు భారతదేశం అంతా మా మేము పోటీ చేస్తామన్న వాదం తీసుకున్నాక దాని దే హ్యావ్ ఆల్ ద రైట్ టు బీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడ అది ఇప్పుడు టూ అర్లీ అండి. మేము ఒకటే అనుకున్నాం, అసలు వీళ్ళకి ముఖ్యంగా ఈ అరాచకపు విధానాల మీద ముందు ఏకగా ఒకే గళం వినిపించాలి.
అది ప్రజా పోరాటాలు వీధి పోరాటాలు అంటే కూడా ఖచ్చితంగా అది సంయుక్తంగా ఎలా చేయాలి దాని మీదే ఎక్కువ చర్చ. నేనేమంటానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు మెయిన్ కన్సర్న్ ప్రజాస్వామ్యం ఉంటే లేకపోతే రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యక్రమాలు సుజావుగా చేసుకుంటే అప్పుడు తర్వాత ఎన్నికలు పోత్తులు ఏం చేయబోతాం అవన్నీ మాట్లాడతాం. కనీసం ప్రజాస్వామ్యమే లేకుండా చేయాలని ఒక నియంత పోకడలు పెట్టి మామూలుగా బ్రిటిష్ వాళ్ళు కూడా ఇవి చేసి ఉంటారు. వాళ్ళు కూడా కొంచెం భయపడి ఉంటారు ప్రజాభిప్రాయానికి. వీళ్ళు ఇష్ట ప్రకారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు తప్పకుండా మొదటి ప్రాధాన్యత అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలిసి అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. పత్రికా స్వేచ్ఛ కానీ మీరు ఇన్ని మాట్లాడుతున్నారు మమ్మల్ని గురించి, మీరేం చేశారు మీడియా? 2930 జీవో తీసుకొస్తే ప్రొటెస్ట్ చేశారు మీరంతా. అడుగుతున్న మీడియా వాళ్ళందరినీ, నేను అపోజిషన్ లీడర్గా ఉంటే రాజశేఖర్ రెడ్డి మీడియా వాచ్ తెచ్చాడు, ఇక్కడ కొంతమంది సీనియర్స్ ఉంటారు అప్పట్లో, మీడియా వాచ్ తెస్తే నేను దాన్ని టేకప్ చేస్తే తెల్లవారే కొందుకు మీరందరూ ఒకటయ్యారు. అసెంబ్లీ కొద్ది తోక జాడించి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి జీవోని లేదన్నాడు. నేను ఛాలెంజ్ చేశాను, ఫైల్ పెట్టుకుందన్నా. నేను చెప్తున్నా కదా అన్న మాట నమ్మండి, ఫైల్ ఎందుకు, నేను అమలే చేయను కదా, లేనిలేదు కదా అని మనం పోరాడి అడ్డుపెట్టామా? 2930 జీవో తీస్తే ఒక్క మీడియా ముందుకు వచ్చారే, మమ్మల్ని కోసం చెడతారు మీరు? మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయా, మీడియా మెడ మీద కత్తి పెట్టారు, మీ కరస్పాండెంట్ తీసుకుపోయి ఆ జీవో చూపించి పోలీస్ స్టేషన్లు ఇంట్రాగ్రేషన్ చేస్తున్నారు. మీడియా స్వేచ్ఛ కూడా లేదు అక్కడ. కోర్టుల మీద సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే కడానా బాధ భరించలేక జడ్జెస్ సోమోటో ఆ కేసు తీసుకొని సిబిఐకి రెఫర్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు మేమందరం కలిసి పోరాడతామంటే మీరు డైవర్ట్ చేయడానికి క్వశ్చన్స్ అడుగుతారు. మీరు కూడా బీ క్లియర్, మనందరం ఏంటంటే మీరు రాసే స్వేచ్ఛ మీకుండి తిరిగే స్వేచ్ఛ మాకుండి ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తే నిర్ణయం వాళ్ళది. రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకునేది ఎన్నికల సమయంలో చాలా పార్టీలతో పెట్టుకున్నాం. తెలుగుదేశం టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాం 2009లో, కాదంటారా మీరు? 14 డిఫర్ అయ్యాం. వేరియస్ కాంబినేషన్స్ అవన్నీ ఉంటాయి, అది కాదు ఇష్యూ. ఒక రాజకీయ పార్టీని అవహేళన చేయడం, ఒక రాజకీయ పార్టీ నేతల్ని వ్యక్తిగత దూషణలు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఏదో వీళ్ళకి పెద్ద క్యారెక్టర్ ఉన్నట్టు. ఎవరండి వీళ్ళంతా? వారు చెప్పినట్టు ఏం మాట్లాడతారు? నోరుంది, అసెంబ్లీలో తిడతాం, మీ ఫ్యామిలీ మెంబర్స్ని తిడతాం, నువ్వు బాధపడు. నా లైఫ్లో మీరే చూశారు ఇక్కడ అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి నేను లేస్తే కూర్చునేవాడు, అది గౌరవం. నేను ముఖ్యమంత్రిగా ఆయన కంటే ముందు 9 ఏళ్ళు ఉన్నా, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నాడు ఒక టర్మ్. ఆ రోజు ఆయన ఏదైనా గట్టిగా ఫైట్ చేస్తే నేను ఆ యొక్క స్పేస్ ఇచ్చా, నేను అదే మరి లేస్తే ఆయన ఆ స్పేస్ ఇచ్చాడు. అది ప్రజాస్వామ్య విధానం. అట్లా కాకుండా వన్ సైడ్గా కొడతా, సినిమా వాళ్ళు బెదిరిస్తా, హీరోస్ని బెదిరిస్తా, పత్రిక వాళ్ళు బెదిరిస్తా, రాజకీయ పార్టీలు బెదిరిస్తా, జుడిషియర్ని బెదిరిస్తా, ఇది ఎక్కడిది? దీన్ని ఉన్మాదం అంటామా, సైకో అంటామా, ఏదైనా సరే జబ్బు ఒకటే, దీనికి మందు ఒకటే. ఆ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, డెఫినెట్గా కాపాడతాం. కాబట్టి మీరు కూడా సహకరించండి. ముందు మీరు మీరు పెద్ద రోషం ఉంటే మమ్మల్ని అడగడక మనపు మీరు రాయండి, అప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ చెప్తాం. ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు వినండి మా ఏది, నేను అన్ని ఆలోచిస్తాం. ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఏది ఎప్పుడు చేయాలా, ఏ విధంగా చేయాలి అనేది రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల్లో అన్నీ ఉంటాయి, న్యాయ పోరాటం, ప్రజా పోరాటం. తప్పడలు కాదయ్యా, నువ్వు సరిగాడు, నువ్వెందుకు ఎదుర్కోలేకపోయావు? నువ్వు పెద్ద అప్పట్లో నువ్వు దీట పెద్ద పోటు కడివి అప్పుడు, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి
అతను ఒక సైకో, సైకో ఏమైనా చేస్తాడు, చేసినప్పుడు ఎదుర్కోవాలి, ఎదుర్కొంటున్నాం. నేను పడిన అవమానాలు ఎప్పుడు ఎవరన్నా పడ్డారా ఈ 4-5 ఏళ్లలో? అపోజిషన్ పార్టీలో ఉంటే అవమానాలు ఎందుకు పడతాం? అపోజిషన్ పార్టీ ప్రజా సమస్యల పైన, ఇక్కడేం నేను ముఖ్యమంత్రుల పైన పోరాడలేదా? చెన్నారెడ్డి కంటే పెద్ద గొప్ప నాయకుడా? విజయభాస్కర్ రెడ్డి కంటేనా? అందరి పైన పోరాడాం కదా, అప్పుడు పోరాడిన వాళ్ళు ఇప్పుడు పోరాడలేము, పోరాడతాం. ఒక సైకో దగ్గర ఏం పోరాడతాం? పోరాడుతూనే ఉన్నాం, సఫర్ కూడా అవుతున్నాం. అంటే ఎవరు చెప్పలేదు, అదే నేను చెప్పేది. మాకు నేను పోతే కాన్స్టిట్యున్సీగా రాకూడదని మాట్లాడారు. చూడమని నీ జీవో అంటే డిఎస్పీ పారిపోయాడు. వాడు ఉద్దేశం ఏంటి? నన్ను బ్యాక్ పంపించేయాలి. నేను నిలబడుకున్నాను, ఏ జీవో చెప్పింది, ఏ చట్టం చెప్పింది, సమాధానం చెప్పని అడిగాను. పోలీసులా మీరు టెర్రరిస్టా? చట్టం ప్రకారం పనిచేస్తారా, సైకో చెప్పినట్టు పనిచేస్తారా అని గట్టిగా నిలదీశాం. నిలదీసిన తర్వాత సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకుండా ఆయన అంటాడు, ఇప్పుడు మేము మీటింగ్లు పెట్టుకోకూడదన్నారు, నాకు 3 రోజులు మైక్ ఇవ్వాలా? హ్యాండ్ మైకే వాడే. తర్వాత మీరు ఒకసారి చూస్తే నేను నిరసన కింద అక్కడ కూర్చొని నిరసన కూడా తెలియజేశా, కడాను బ్యాన్ ఎక్కి మాట్లాడా. మీరేమంటున్నాడు అతను? ఆ బొచ్చ ఏం మాట్లాడుతుంది ఆయనకి అర్థంగా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? మేము ఆ మాట ఏం లేదంటాడు. మీరు మీటింగ్లు పెడతారు, మేము మీటింగ్లు పెట్టకూడదా? ఎందుకు ఇవ్వరండి పర్మిషన్? రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు అక్కడికి హెచ్ఆర్లో, ఎందుకు ఇవ్వరు? సమాధానం చెప్పండి మీరు. అంటే సినిమా వాళ్ళు కూడా సినిమా ఫంక్షన్స్ పెట్టడానికి ఇవ్వరంట. మేము ప్రైవేట్ స్థలాలు చూసుకోవాలంట. ప్రభుత్వం వీళ్ళ జాగీరు, వీళ్ళ తాత సొత్తు. ఎందుకంటే గ్రౌండ్స్ ఉన్నాయి, ఇక్కడ పేరడ్ గ్రౌండ్ ఉంది, నిజాం గ్రౌండ్ ఉంది, అన్ని రాజకీయ పార్టీలకు ఇస్తున్నారా లేదా? అక్కడ ఎందుకు ఇవ్వరు మీరు? ఎవడిచ్చాడు మీకు అథారిటీ? దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేమా, ఏమైనా అడగచ్చు, ఆ నోటికి అడ్డం ఉండదు. నేను ఒక్కరోజంతా ఉన్నా ఇంటింటికి తిరిగా హైయెస్ట్ ఆర్థిక సహాయం చేశాం. కార్యకర్తలు కానీ ప్రజలంతా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఏమైనా మాట్లాడచ్చు. ఆయన నేను విశాఖపట్నం, నువ్వు ఎందుకు విశాఖపట్నం పోలేదు? నేనేం సమాధానం చెప్తాను? ఆయన అక్కడిని తిరిగి పంపించారు. నువ్వు విశాఖపట్నం పోకుండా విజయవాడ కొందుకు వచ్చి పరామర్శించావంటే దానికి సమాధానం ఏముంది? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, అడిగేవాళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి తప్ప ఆ క్వశ్చన్ తీసుకొచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయడం ఇర్రెలివెంట్ అవుతుంది. మీరు కూడా ఒక విధంగా చెప్పాలంటే కొత్త మీడియా ఉంది, దాంట్లో కూడా ఏం చెప్పను. ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు, తర్వాత మాట్లాడతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆయన ఉద్దేశం. నేనేమంటానంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏం చేయాలో చేస్తాం. అవసరం అనుకున్నప్పుడు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాం. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది గవర్నర్, అదే మరి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రం ఇలాంటివి చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ ఇంకొక సమస్య వచ్చినప్పుడు కేంద్రం కూడా జోక్యం చేసుకునే హక్కు ఉంది, వాళ్ళు కూడా దీన్ని నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. ఎమర్జెన్సీ కంటే భయంకరమైన సిచ్యువేషన్. ఎమర్జెన్సీలో మిడ్ నైట్ ఇచ్చి గోడలు ఎవరు దూకల పోలీసులు? ఇప్పుడు మిడ్ నైట్ ఇచ్చి గోడలు దూకుతున్నారు, ఆ పరిస్థితిలో ఉన్నారు. ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా మా మనో నిబరాన్ని దెబ్బతీయలేరు. ఆ విషయం అవునయ్యా, ఇనయ్యా, ఇను, నువ్వు ఇక్కడ ఉన్నావు. ఒక సెలబ్రిటీ వస్తాడు, మనుషులు వస్తారు, సెలబ్రిటీ మనుషులు తీసుకుపోవాలన్నా కంట్రోల్ చేయడానికి ఎవరి డ్యూటీ అది? లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పనిచేశా, ఫండమెంటల్గా మీకు అర్థం కాకుండా మీరు అడిగితే క్వశ్చన్. అందుకే వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళు ఆటలు సాగుతాయి. మీరు కూడా చీకొట్టి ఏమయ్యా, బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా మీకు? పోలీసులు ఫీల్ అయ్యి మీటింగ్లు పెట్టద్దంటారా మీరు అని మీరు అడిగినప్పుడు వాళ్ళు బుద్ధి వస్తుంది. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు,
బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా కొంతమంది బ్రిటిష్ కు ఊడిగొని చేసి ఉండున్నారు. అందుకే వీళ్ళ ఆటలు సాగాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి నా ఒక్కడ బాధ్యత కాదు, పవన్ కళ్యాణ్ గారి ఒక్క బాధ్యత కాదు, అందరం సమీకృతం కావాలి, అందరం అడగాలి. రేస్ కుక్కల మారిగా మీరు మహాడకపోతే మీరు అటు ఇటు తాళాలేస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడలేం. ఒకరిద్దరు ఉంటారు నాకు తెలుసు, మీకు కూడా ఫిట్టింగ్ రిప్లై ఒకటే, మీకేదైనా ధైర్యం ఉంటే ఒకసారి అడిపి వ్యతిరేకం రాసి మళ్ళారా అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ.